ఏలూరు జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ప్రమాదమని తెలిసినా కూడా కొల్లేరులో ప్రయాణం చేయక తప్పని పరిస్థితి నెలకొంది. లంక గ్రామాలను కొల్లేరు చుట్టుముట్టడంతో తప్పని పరిస్థితుల్లో నాటుపడవలపై ప్రయాణాలు చేస్తున్నారు. నిత్యావసరాల కోసం అష్ట కష్టాలు పడి బయటకు రావాల్సి వస్తోందంటున్నారు లంకవాసులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొల్లేరు లంక గ్రామాల ప్రజలకైతే కూడా రాకపోకలు నిలిచిపోయాయి. బయటికి రావాలన్నా అటు లంక గ్రామాల లోపలికి వెళ్ళాలన్నా కూడా నాటుపడవలను ఉపయోగించి వాళ్ళంతా కూడా ప్రయాణం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక రకంగా ప్రమాదకరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. వాళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి నాటుపడవలను ఒక్కొక్కరికి 200-300 రూపాయలు చెల్లించి బయటికి రావాల్సిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఏర్పడ్డాయి. అయితే గత 4 రోజుల నుంచి కూడా కొల్లేరు లంక గ్రామాలకు సంబంధించిన ప్రజలైతే కూడా ఈ రకంగానే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఏర్పడ్డాయి. అయితే లంక గ్రామాల ప్రజలు బయటికి రావడానికి కానీ లేదంటే అత్యవసర వస్తువులు కానీ అలాగే కూరగాయలు ఇటువంటి తీసుకెళ్లాలన్నా కూడా ప్రభుత్వం ఎటువంటి కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట ఉన్నటువంటి అంటే ముంపులో ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలు బయట ఊర్లో ఉన్నటువంటి తమ బంధువులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చి వారికి అవసరమైన కూరగాయలు నిత్యావసర వస్తువులు తెప్పించుకునే పరిస్థితి కూడా ఏర్పడ్డాయి. ఇదే సందర్భంలో అటు కొంత మేరకు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ పెనువాక లంక నందివాక లంక ఈ గ్రామాలకు సంబంధించిన ప్రజలు గత 4 రోజుల నుంచి కూడా ముంపు నీటిలోనే ఉన్నారు. కొల్లేరు ముంపు అయితే కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందని ఓ పక్క అధికారులు అయితే కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లంక గ్రామాల ప్రజలైతే కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. వారికి అవసరమైన నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ అందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ప్రస్తుతం మనతో ఒక అతను ఉన్నారు, అంటే లంక గ్రామాల్లో తమ బంధువులు ఉన్నారు, వారికి కూరగాయలు అందించడానికి కొంచెం ఏంటి మొత్తం ఏం పంపి తీసుకెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను గుడిపాడు నుంచి వస్తున్నానండి, గుడిపాడు నుంచి వస్తున్నాను, ధర్మాజిగూడెం దగ్గర గుడిపాడు. నేను కూరగాయలు, బియ్యం, ఇంటి నూనె, పంచదార, మినపప్పు అయ్యి తీసుకుని వచ్చానండి. అంటే ఎవరు ఉన్నారు లోపల, ఏంటి మీకు ఏమైనా ఫోన్ చేశారు? మా బావగారు వాళ్ళు ఉన్నారండి, ఫోన్ చేశారు. ఎందుకండి వచ్చానండి, ఇక్కడికి వస్తే పడవలేదు ఏమి లేదండి, ఒకసేపు వెయిట్ చేయమన్నాను ఉంచున్నానండి. ఎంత అన్నారు పడవకి, ఏ విధంగా తీసుకున్నారు? అంటే మనిషిని అటు దాటించాలని ఇటు దాటించాలని కూడా చెప్తున్నారు, 500-300 అలా అంటున్నారు. అంటే ఏమని చెప్పారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? హిట్టే ఉందండి, పడవల మీద జారేయడమే సరిపోతుందండి, ఎవరినైనా సరే అటు ఇటు తీసుకెళ్ళడం తీసుకురావటం దాని గురించి అండి. మరి కొంతమంది పెనుమాక గ్రామస్తులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. పరిస్థితి ఎలా ఉంది ఇంకా, అంటే వాటర్ ఎలా ఉంది అక్కడ మీ గ్రామాలకు సంబంధించి? ఊరు దగ్గర దాకా వచ్చేసినాయండి, బాగా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఇల్లు కూడా మునిగిపోయే స్థితికి వచ్చినాయి, చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అక్కడ కూడా ప్రజలు. ఇక పై ఖర్చులు ఏమన్నా ఇంట్లో కావాలంటే కనుక ఇలాగ పడవల మీద ప్రయాణం చేసి రావాల్సి వస్తుంది. ఇది మా పరిస్థితి. ఎక్కడ ఏముంది తీసుకెళ్తున్నా అంటే మందులు ఏమన్నా, మందుల కోసం వచ్చి దీనికోసం హాస్పిటల్కి వస్తున్నా. హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే మా ఊరు అని వెళ్తూ ఉంటే మునిగిపోయింది. భయం కూడా ఇంకా పడవ అటు మునిగిపోయింది, భయం. ఇది లంక గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి మొత్తానికి సంబంధించి కూడా. అంటే ఒక పక్కన అవసరాల కోసం బయటికి రాక తప్పడం లేదు, అయితే బయటకు వచ్చిన వాళ్ళు గ్రామాలకు చేరుకోవాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాటుపడవల ద్వారానే, ఈ మరబోట్ల ద్వారానే కూడా వాళ్ళంతా కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక పక్కన భయాందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మరో పక్కన తమ సొంత ఇంటికి చేరుకోవాలని వాళ్ళంతా కూడా కొంత ఈ నాటుపడవలను ఉపయోగించి వెళ్తున్న సందర్భం అయితే కూడా ఉంది. అధికారులు అటు మంచినీరు, కనీసం నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా తమకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళంతా కూడా కోరుతున్నారు. దానికి ఒక పక్కన తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు ఈ వరద ప్రవాహం ఇంకా కొల్లేరుకు చేరుకుంటున్న సందర్భం అయితే కూడా ఉంది. కొల్లేరులో నీటి ప్రవాహం అయితే కూడా ఇంకా రోజురోజుకి కూడా పెరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఈ ప్రవాహం తగ్గే వరకు కూడా తమంతా కూడా బిక్కుబిక్కుమంటూ జీవించాల్సిన పరిస్థితులు ఇంకా ఏర్పడుతున్నాయని చెప్పి కూడా లంక గ్రామాల ప్రజలు అయితే కోరుతున్నారు. మరోవైపు వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు, కూరగాయలు అంతగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా లంక గ్రామంలో నెలకొని ఉన్నాయి. విడుదల ప్రసాద్ శ్రీనివాస్ అంటే కొల్లేరు లంక గ్రామాల నుంచి.